हाय हेलो व्यूअर्स, वेलकम टू मिरर टीवी. दिस इज दिव्या. ఎక్కడ చూసినా కరోనా భయం. ఏం చేస్తే ఈ కరోనా పోతుంది, ఎప్పుడు వ్యాక్సిన్ వస్తుంది అని అందరూ ఎదురు చూస్తుండగా నేనున్నా అంటూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక డైరెక్టర్, ఆయన ఒక డాక్టర్, హోమియోపతి మెడిసిన్ ఉందని తెలుసుకొని ప్రజలందరికీ అందజేయడానికి ముందుకొచ్చారు. అలాంటి వ్యక్తి ఎవరో ఇప్పుడు చూస్తున్నారు, వివి వినాయక్ గారు. నమస్తే డాక్టర్. సో సార్, మీ ప్రాజెక్ట్స్ గురించి కన్నా అవన్నీ పక్కన పెట్టి సోషల్ సర్వీస్కి ముందు వచ్చారు. అసలు కరోనా అని తెలియగానే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మీరే ముందు నేను సాయం చేస్తానని మీ వంతు కాంట్రిబ్యూషన్ మీరు అందజేశారు, దాని గురించి చెప్పండి. అది ఏముందండి, అందరు రెస్పాన్సిబిలిటీ కదా, అందరూ చేశారు, నేను కూడా నా వంతు నేను చేశాను. అసలు ఈ కరోనా గురించి అందరూ భయపడుతున్నారు. అందరూ, ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి గారి నుంచి తేజ వారు అందరికీ వచ్చింది కరోనా, కానీ మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటి? ఇప్పుడు ఈ డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో, ప్రసాద్ రెడ్డి గారి గురించి, ఆయన ఇచ్చే హోమియోపతి మెడిసిన్ గురించి మాట్లాడడానికి ముందుకొచ్చారు, దాని గురించి. ఇది ఏంటంటే అండి, అందరిలాగే నేను జాగ్రత్తగా ఉంటున్నా. ఒకరోజు రైటర్ చిన్ని కృష్ణ గారు నాకు ఫోన్ చేసి, తమ్ముడు నువ్వు ఒక అద్భుతమైన వ్యక్తిని కలవాలి, అది అంటే నన్ను తీసుకెళ్లారు డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారు. హోమియోపతిలో ఆయన చేసిన గొప్ప వైద్యాల గురించి వింటుంటే నాకు మైండ్ చెడిపోయింది. అసలు బేసిక్గా నాకు అసలు హోమియో గురించి గట్టి నాకు అసలు ఏం తెలియదు. మా చెల్లెలు గాదరాల్లో ఉంటుంది, తను హోమియో వాడుతూ ఉంటుంది. నేనంట ఎందుకమ్మ ఇవన్నీ అంటు అనేవాడిని, అంటే నాకేమో తెలియదు, ఒపీనియన్ లేదు. సరే, ఆయన కలిసిన తర్వాత, ఆయన చేసే అద్భుతాలన్నీ చెప్పిన తర్వాత, ఆయన మీద ఒకలాంటి గౌరవభావం, చాలా ఇది నమ్మకం ఏర్పడి, నేను ఒక 12 ఇయర్స్ నుంచి ఒక కఫంతో సఫర్ అవుతున్నానండి. ఎర్లీ మార్నింగ్ చాలా ఆ కఫం బయటికి రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాను అన్నా. అంటే ఆయన లేచి వెళ్ళి జస్ట్ ఒక 4 డ్రాప్స్ వేశారు, మార్నింగ్కి లేదు నెక్స్ట్ డే. ఇంకా మొత్తాన్ని క్యూర్ అయిపోయింది. అదేంటి రోజు ఇంత ఇబ్బంది, నాకంటే తెల్లవారుతుందంటే ఇప్పుడు ఎలాగానే అంత భయం అనమాట. నెక్స్ట్ డే కట్ చేసి నెక్స్ట్ డే లేదు. లేకపోతే అప్పుడు ఆయన ఈ యాంటీ కరోనా అంటే ప్రివెన్షన్ డోసులు వేస్తున్నారు, వేశారు మాకు కూడా. వేసిన తర్వాత నాకు ప్రొద్దుట ఆలోచన వచ్చి నేను ఫోన్ చేశాను, డాక్టర్ గారు ఇలా చాలా బాగుంది నాకు సార్, మా ఊరు 30,000 మంది పాపులేషన్ ఉంటారు, మా ఊరైతేనే కావాల్సిన వాళ్ళు అయితేనే ఎవరైతేనే వాళ్ళందరికీ ఇవ్వాలంటే ఎంత డబ్బు అవుతుంది అన్న. అంటే నవ్వి చాలా ఎక్కువ అవుతుంది, అది ఒక బాటిల్ 2,000 రూపీస్కి అవుతుంది అంటే సార్ అంతైతే చాలా ఎక్కువ అవుతుంది, నేను మీరు సపోర్ట్ చేస్తే నేను ఇచ్చేస్తాను సార్, వేరే ఫిగర్ ఏదైనా మీరు చెప్పండి అన్న. సరే అయితే 30,000 డోసులు సడన్గా రెడీ చేయడం కూడా చాలా కష్టం, ఒక 10 లక్షలు ఇవ్వగలరా అన్నారు. తప్పకుండా సార్ అని చెప్పి నేను మళ్ళీ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత 2 డేస్లో నాకు ఆ మెడిసిన్స్ అన్నీ ఇచ్చారు, వెంటనే 30th మా ఊరికి పంపించాం. అప్పటి వరకు మా ఊర్లో 30th ముందు 30th తీసుకున్న శాంపిల్స్ వరకు పాజిటివ్స్ ఉన్నాయి. ఈ మెడిసిన్ తీసుకున్న వాళ్ళకి ఎవరికి 30th తర్వాత అసలు మా ఊర్లో కేసులు లేవు. ఒక మ్యాక్సిమం వచ్చి ఉంటే ఈ పిల్స్ తీసుకున్న వాళ్ళకు ఒకళ్ళిద్దరికి, తీసుకున్న వాళ్ళలో కూడా ఒకళ్ళిద్దరికి వచ్చింది. అదేంటంటే అంతకుముందు వచ్చి తగ్గిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండడం ఏదో సంథింగ్, అంటే వచ్చినాయి కానీ వింత ఏంటంటే వాళ్ళకి లక్షణాలు లేవు. ఇది వస్తుంది, ఇది పాజిటివ్ అని వస్తుంది, కానీ హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు ఏదో తగ్గడమో బ్రెత్లెస్గా అయిపోవడం అలాగే ఏం లేదు, ఏమి కనిపించట్లా. కొంచెం ఫీవర్గా ఉందంటున్నారు వాళ్ళు, ఒక టాబ్లెట్ 1-2 టాబ్లెట్స్ ఇచ్చి 2-3 గుడ్లు పెట్టి రోజుకి పంపించేస్తున్నారు. అయితే హ్యాపీగా ఉన్నారు, ఇది అప్పుడే జరిగి 18 డేస్ అంత అయిపోయింది. నాకు అనిపించింది ఇప్పుడు మేము ఈ పంపిణీ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారి ఈ వారంటీర్స్ ఉన్నారు కదా, వాళ్ళతో చేయటం వల్ల మాకు ఈజీగా 2 డేస్లో ఇవ్వగలిగాం. అంటే ఒక్కొక్క మనిషికి 50 హౌసెస్ ఒక వారంటీర్ ఉంటారు, వైసీపీ వారంటీ జగన్ గారి సైన్యంలాగా.
ఆయన కి ఆయన ఆయన ద్వారా చేయటం వల్ల మాకు ఈజీ అయ్యింది కేసులు తగ్గే అంటే కేసులు తగ్గిపోయాయి మాక్సిమం 4-5 కేసులు మా ఊరు చుట్టుపక్కల ప్రతిరోజు 50 కేసులు 30 కేసులు 20 కేసులు అలా చాలా దారుణంగా ఉంది కానీ దీని వల్ల మా ఊర్లో కేసులు అయితే పూర్తిగా తగ్గిపోయాయి అంటే రాకుండా వచ్చిన తర్వాత మళ్ళీ వేరే మెడిసిన్స్ ఉంటాయి లేదు అంటే ఎలా అయిపోయిందంటే రోజు ఒక ఊర్ నుంచి ఒక 50 మంది వచ్చేస్తే గవర్నమెంట్ కూడా చేయటం చాలా కష్టం చాలా కష్టపడుతున్నారు జనాలు ఈ ప్రివెంటివ్ మెడిసిన్ గా మాత్రం చాలా గొప్పగా పని చేస్తుంది నిజంగా ప్రసాద్ రెడ్డి గారు దేవుడితో సమానం ప్రాణం అయితే పోదు ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా వచ్చినా వాళ్ళు ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉండడం వల్ల డాక్టర్స్ ఇచ్చే మెడిసిన్స్ కి ఇమిడియట్ గా రియాక్ట్ అవుతారు తగ్గిపోతది ఇంకొకటి విన్నాం ఏంటంటే ప్రసాద్ రెడ్డి గారు మాస్క్ కూడా వేసుకోకుండా కరోనా పాజిటివ్ పేషెంట్స్ ని ట్రీట్ చేస్తున్నారు అని అవును నాయన అసలు మాస్క్ వేసుకోరు మొన్న బళ్ళారి వెళ్ళారు అక్కడ సుమారు 100 మంది పేషెంట్స్ ఉంటే సరే నేనే వస్తానని అక్కడికి వెళ్ళేశారు మొన్న ఇప్పుడు కర్నూలు వెళ్ళారు కరోనా వచ్చిన పేషెంట్స్ కి ట్రీట్ చేశారు కరోనా చాలా బాగా విస్తరిస్తుంది కదండి కర్నూలు లాంటి ప్లేసుల్లో ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే అండి నేను ఇంకా ఆయనకి ఫుడ్ ప్రతిదీ ఇంకా ఎప్పుడు వెళ్ళినా దానిలోనే చదువుతూ ఉంటారు ఆ బుక్స్ అన్ని హోమియో బుక్స్ ఆయనకి ఆ బుక్లో ఏది అడిగినా సరే బుక్ ఓపెన్ చేసి తీసి ఇది మీ మీ ప్రాబ్లం ఇది దీనికి మెడిసిన్ ఇది అని చెప్పేస్తుంటారు అన్నమాట ఎక్కువ ఇంకా సోషల్ సర్వీస్ ఈ హోమియోపతి మీద పనిచేస్తారు ఆయన చాలా మంది పేదవాళ్ళకి అంటే ఒకవేళ మాలాంటి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నా ఇవ్వలేని వాళ్ళకి ఈ దగ్గర అసలు రూపాయి తీసుకోరు ఆయన ఈజ్ ఎ గ్రేట్ పర్సన్ దయచేసి ఆయన్ని అందరూ వాడుకోవాలి మరి ప్రభుత్వాలు పూనుకుంటాయా లేదు డబ్బున్నప్పుడు హైదరాబాద్లో డబ్బున్న ప్రతి వాళ్ళు ఏదో గ్రామం నుంచి వచ్చిన వాళ్ళే వారి వారి గ్రామాలకి భారం ప్రభుత్వాలకు భారం కాకుండా వారి వారి గ్రామాలకి ఈ కార్యకర్తల ద్వారా సప్లై చేస్తారు చేస్తే మాత్రం ఒక చాలా మంచి రిజల్ట్ ఉంటుంది నేను ఖచ్చితంగా చెప్పగలను మా ఊర్లో అయితే ప్రస్తుతానికి ఒక 4 నుంచి 5 కేసులు వచ్చాయి అంతే ఇంకా కేసెస్ లేవు ఉన్న వాళ్ళకి కూడా మళ్ళీ డిఫరెంట్ మెడిసిన్స్ ఇచ్చారా లేదు అంటే ఉన్న వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ టాబ్లెట్స్ ఆ ప్రోటీన్ ఇది తింటున్నారు దాంతో ఇది అయిపోతున్నారు ఇప్పుడు రాకుండా అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నారు చాలా థ్యాంక్స్ మీ ద్వారా ఒక మహానుభావుడు గురించి చెప్పే అవకాశం నాకు వచ్చింది ఏమీ ఆశించకుండా ప్రజల కోసం సాయపడుతున్న డాక్టర్ గారికి అలాగే ఆయన గురించి మా ద్వారా మీ ద్వారా తెలుసుకోవడం మా ఛానల్ తరపున మాకు ఈ టెలికాస్ట్ చేయించడం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే ఆయన ప్యాషన్ చూస్తే ఎప్పుడైనా సరదాగా మీరు మీరు చెప్పాను కదా మీరు పర్సనల్గా వెళ్తే ఇంటర్వ్యూ తీసుకోవచ్చు ఆయన ప్యాషన్ చూస్తే మైండ్ పోతుందండి అసలు మీరు చెప్తుంటేనే మాకు ఇప్పుడు అంటే 40 ఇయర్స్ నుంచి ఒక సింగిల్ పేషెంట్ ఆయన చేతులు చనిపోలేదు ఆయన అమెరికా నుంచి కూడా స్పెషల్గా ఒక అమెరికన్ వచ్చి ఆయన దగ్గర అమెరికాలో తగ్గిన ఒక జబ్బుని ఆయన దగ్గర తగ్గించుకున్నారన్నమాట అంత గొప్ప డాక్టర్ ఆయన నమ్మకంతో ఏదైనా నమ్మకం ఫస్ట్ ఆయన ఏమంటారంటే భయాన్ని వదిలేయాలి ఫస్ట్ కరోనా కూడా జబ్బే అంటువ్యాధే కానీ భయపడిపోయి భయపడిపోతుంటే ఆ భయం వల్ల ఇంకా ఎక్కువైపోతాయి మన సెల్స్ అన్నీ డ్రాప్ అయిపోతుంటాయి నేనున్నా మీకు ఎందుకు అంటుంటాడు ఆయన కాకపోతే నాకు అందుబాటులో ఉన్నారు ఇక్కడ ఉన్న కొంతమంది అందరికీ అందుబాటులో ఆయన ఉండలేరు కదా దయచేసి ఒక గొప్ప వ్యక్తి మనలో ఉన్నారు ఆయన్ని వాడుకోండి హోమియోపతిని వాడుకోండి నేను అనుభవించి చెప్తున్నా ఇది మీ ఎక్స్పీరియన్సెస్ మాతో పంచుకున్నందుకు అలాగే డాక్టర్ గారు చేసే ఆ వైద్యాన్ని సోషల్ సర్వీస్ని అందరికీ తెలియజెప్పినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ